ప్రతిక్షణం జనం కోసం నగరి ఎమ్మెల్యే రోజా సీరియస్ అయ్యారు నగరి టీడీపీ ఇన్‌చార్జ్ గాలి భానుప్రకాష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అదే స్థాయిలో గాలి భానుప్రకాష్ కూడా డి అంటే డిగా ఒకసారిగా నగరి రాజకీయం వేడెక్కింది ఇది మంచి పద్ధతి కాదు ఎక్కడ చూసినా స్మగ్లింగ్ 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 అంత పద్ధతే కాదు నిన్న మాట్లాడతా వైసీపీ వాళ్ళు ఒక పని చేశారు ఏం చేశారు అంటే మొత్తం గంజాయి గంజాయి అని చెప్పినారు ఆమె ఎమ్మెల్యే గవర్నమెంట్ వైసీపీ పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర ఉన్నారు ఏం చేస్తా ఉంది గాడిదలు కాస్తా ఉందా గాడిదలు కాస్తా ఉందా సిగ్గుండాల రోడ్ మిత్రడానికి గాడిదలు పట్టుకొని సిగ్గుండాల మనిషి పుట్టాక సిగ్గుండాల ఆ సిగ్గులైన కర్మ ఎందుకు పోయి పోలీస్ వాళ్ళు ఉన్నారు అరెస్ట్ చేసుకో వస్తావు ఇవాళ హరికృష్ణ అబ్బాయి లోపల ఉన్నాడు అయినా కూడా ఇవాళ విచ్చడవిలుగా నగిరిలో పుత్తూరులో గంజాయి తిరుగుతా ఉంది ఎక్కడ చూసినా ఏ కుర్రోడు చూసినా గంజాయి పాలవుతున్నాడు కేవలం ఇన్ని సంవత్సరాలు ముద్దకృష్ణుడు గారు ఉన్న సంవత్సరం ఇసుక స్మగ్లింగ్ లేదు మత్తి స్మగ్లింగ్ లేదు గంజాయి లేదు నీ పుణ్యాన ఇవాళ ఇసుక స్మగ్లింగ్ మట్టి స్మగ్లింగ్ గంజాయి కూడా వచ్చేసింది ఇంకా నీకు ఒక దండం తల్లి నువ్వు మహా అంటే గొప్ప లీడర్వి అంటే ఇన్ని ఇన్ని సబ్జెక్ట్స్ దగ్గరలో ఇంట్రొడ్యూస్ చేసిన బ్రిడ్జి కట్టలేదు కానీ స్మగ్లింగ్లు అన్నీ బాగా అభివృద్ధి చేశావు నువ్వు మహా డెవలప్మెంట్ చేశావు నీకు ఒక దండం తల్లి నువ్వు నీ తండ్రిని చంపావని నీ తల్లి నీ తమ్ముడు నిన్ను అసహించుకున్నారు ఆ విషయం ఈ కాన్సెన్స్ లో అందరికీ తెలుసు ముందు కుటుంబాన్ని సరి చేసుకొని కుటుంబంతో మమేకమై అప్పుడు మిగతా వాళ్ళ గురించి మాట్లాడు ఇంట గెలవలేని వాడు రచ్చేలా గెలుస్తాడు ఒకసారి ఆలోచించు రోజమ్మకి ఈరోజు ఎక్కడి నుంచి ఇల్లు వచ్చాయి అని అడుగుతున్నాడు నేను నెంబర్ 1 హీరోయిన్ గా ఉన్నాను నా చెన్నై ఇల్లు నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు కట్టుకున్నది నా హైదరాబాద్ ఇల్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాకముందు కట్టుకున్నది నగిర్లో ఇల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాకముందు కట్టుకున్నది అపోజిషన్ లో ఉన్నప్పుడు తెలియకపోతే తెలుసుకో ఎందుకంటే అన్ని కూడా వైట్ మనీతో క్లారిటీగా కొన్నవి నా బ్యాంక్ డీటెయిల్స్ గాంట ఇస్తాను కూర్చొని చదువు వస్తే చూసుకో ఇంకొకసారి కనుక ఇసుక దొంగతనం చేశారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని పిచ్చి మాటలు పెడితే మూతి పగిలిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒకరికి పెడితే మంచి మనసు ఉంది కానీ ఎవరి దగ్గర నాకునే చెడ్డ మనసు మా కుటుంబంలో ఎవరికీ లేదు ఈ రోజుటి వరకు నియోజకవర్గంలో ఏది చేసినా కూడా మంచి మనసుతో పేదవాడు అర్హుడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగమైనా ట్రాన్స్ఫర్ అయినా పార్టీ పదవులైనా లేదా ఎలక్షన్స్ లో పదవులైనా కూడా మేము ఇవ్వటమే కానీ ఎవరి దగ్గర తీసుకున్నది లేదు అనేది ఫైనల్ గా చెప్తున్నాను ప్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ రాయటం అనేది అది మీ జర్నలిజానికి కూడా కరెక్ట్ కాదు పనికి మాలనోడు మాట్లాడే ప్రతి మాట రాయటం కరెక్ట్ కాదు ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడు వాటిని రాస్తే ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి వైఎస్ఆర్ సిపిలో ఉంటూ వెన్నుపోటుదారులు నా మీద ఎవరైతే నన్ను ఓడించాలనుకుంటున్నారో వారి సహాయంతో గెలుద్దామన్న పగటి కలలతో ఉన్నాడేమో ఆ మూతి మీద మీసం లేని ఇంకా బూతులు వస్తున్నాయి సో అలాంటి వాడికి ఆ కలలు కలలు అవుతాయి ఎందుకంటే ఎప్పుడైనా పవర్ కోసం మాత్రమే పనిచేస్తే ప్రజలు గుర్తిస్తారు గౌరవించరు ఆశీర్వదించరు మంచి మనసుతో ప్రజలకి సేవ చేసి ప్రజల కష్ట సుఖాల్లో మనం అండగా ఉన్నప్పుడే ప్రజలు కూడా మనల్ని ఆశీర్వదిస్తారన్న విషయాన్ని కూడా తెలుసుకో ముందు కుటుంబంలో నువ్వు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పి నీ తల్లి కాళ్ళ మీద నీ తమ్ముడు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో ఇంట్లో మర్యాద లేనివాడు మర్యాద గురించి